తుంగతుర్తి మండలంలోని గానిపండ గ్రామంలో కనకదుర్గ దేవాలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్రావు, తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవిత రాముల్ గౌడ్, గానిబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండ్ నుండి హైదరాబాద్కు రెండు నూతన సూపర్ లగ్జరీ బస్సులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో టికెట్ తీసుకుని కొద్ది దూరం ప్రయాణం చేశారు. ఉస్నాబాద్లో అపోహ ఉంటుంది, ఉంటున్నది కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎప్పటికీ ఇది లేదు అనిపించుకుని బాగా అలవాటు అయిపోయింది. ఉన్నది అనిపించుకుని కాపాడుకోవడం అనేది పక్క పెట్టేసి లేదు అనిపించుకుని బాగా అలవాటు అయిపోయింది. మరి వాళ్ళ లేదు అనుకుంటే కొత్త బస్సులు ఎట్లా వచ్చినాయి కూడా ఆ నాయకులు చెప్పాలని చెప్పిన కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళ కొత్త బస్సులు వచ్చి మనకి ఇటుకెళ్ళి హైదరాబాద్ పోతానికి వెంటనే అడగంగానే ఎంత వారం రోజుల్లో కాలేదు, అంతేనా కదా? వారం రోజులు ఇప్పుడు బస్సులు వచ్చినాయి, డిఎం గారు రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ బస్సులు మనం ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఒక బస్సు వయా సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతానికి ఆల్రెడీ అంటే రెండు బస్సులు కూడా అట్లే పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల తరఫు నుంచి వెళ్ళి ఒక బస్సు జన్గాం యాదగిరి గుట్ట తరఫు నుంచి వెళ్ళి కూడా ఒక హైదరాబాద్ పోయి వస్తుంటే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుతున్నాని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా గౌరవ డిఎం గారు ఆ రూట్ ప్లాన్ చేసి మళ్ళీ చెప్తారు మనకు. రెండు బస్సులు వచ్చినాయి, ఇంకా అడిషన్ కూడా రాబోతున్నాయి. ఇంకా కొన్ని వేరే ప్రాంతాలకు కూడా మన దగ్గరికి వెళ్ళి గోదావరి కన్నీ వెళ్తాను, కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్తానికి కూడా బస్సెస్ మనకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అవి మెల్లమెల్లగా యాడ్ అవుతాయి. కానీ హైదరాబాద్ మాత్రం రెగ్యులర్గా మనకు ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ మొదలు ప్రాముఖ్యత ఇచ్చి మనం ఇక్కడ ఈ బస్సులు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ బస్సులు టైమింగ్ ప్రకారంగా ఉపయోగించుకొని ఇది అప్ డౌన్ చేస్తుంది కాబట్టి మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి, ఎందుకంటే మేము మీరు అనగానే మంత్రి గారు మనకు మన మాట మీద మనకి ఇవ్వడం జరిగింది.
మరి అదేవిధంగా బస్సెస్ కూడా మంచిగా నడుపుకొని అందరు కూడా ప్యాసింజర్స్కి ఉపయోగించుకుంటే సంతోషమే ఉంటుంది ముందు తెలియజేసుకుంటూ దయచేసి ప్రతిపక్షాలు చేసే మాట నమ్మకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా బస్ డిపో ఉంటుంది డిఎం ఉంటాడు కొత్త బస్సులు ఆడైతే బస్ డిపో కూడా బ్రహ్మాండంగా పాజిటివ్గా నడుస్తుందని చెప్పి కూడా మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నానని చెప్పుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై తెలంగాణ జై భారత్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పొట్లపల్లిలో స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయంలో పూజ చేయడానికి అభిషేకం చేయడానికి రావడం జరిగింది. చాలామంది భక్తులు సిద్దిపేట నుంచి వెళ్ళి హన్మకొండ నుంచి వెళ్ళి జగిత్యాల నుంచి వెళ్ళి అదేవిధంగా జనగాం నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి ఇటు సిరిసిల్ల నుంచి వెళ్ళి కూడా చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంలో స్వయంభు రాజేశ్వర స్వామి అభిషేకానికి దర్శనానికి రావడం జరుగుతుంది. స్వయంభు రాజేశ్వర స్వామి అంటే కొంగు బంగారం, కోరికిన కోరికలను కూడా నెరవేర్చే దేవుడు స్వయంభు రాజేశ్వర స్వామి. అందరు భక్తులు కూడా స్వామివారు దర్శించుకొని వారి వారి కోరికలను నెరవేర్చాలని చెప్పి ఆ స్వామివారి దయ హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరి మీద ఉండాలని కూడా అందరు సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా అందరు కూడా ఐశ్వర్యంతో కరకాలు ఆడాలని చెప్పి సకాలంలో వర్షాలు పడి రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అన్ని ఏర్పాట్లు భక్తులకు చేయడం జరిగింది. అందరు కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వయంభు రాజేశ్వర స్వామి ప్రసన్నం కావాలని చెప్పి అందరిని కోరుకుంటూ మరి ఒకసారి హరహర మహాదేవ్ ప్రకారం నమస్కారం. జై తెలంగాణ జై భారత్.